Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం మార్చి 17-18 తేదీలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ 2 రోజుల పర్యటన కోసమై మాల్దీవులు చేరుకోవడం జరిగింది. సో ఈ మాల్దీవుల దేశానికి మన భారతదేశం యొక్క విదేశాంగ శాఖ మంత్రి అయిన సుష్మా స్వరాజ్ ఇటీవల 2 రోజుల పర్యటన కోసమై వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ ఈ మాల్దీవుల యొక్క ప్రెసిడెంట్తో మన భారతదేశం యొక్క విదేశాంగ శాఖ మంత్రి భేటీ అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత మాల్దీవులు మన భారతదేశం రెండు దేశాలు కూడా రక్షణ, అభివృద్ధి, ఆరోగ్యం ఈ రంగాల్లో సహకారం కోసంగా అంగీకరించడం జరిగింది. మాల్దీవుల దేశం యొక్క రాజధాని మాలే, మాల్దీవుల దేశం యొక్క కరెన్సీ మాల్దీవియన్ రుఫియా, మాల్దీవియన్ దేశం యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్ ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్. చాలా చాలా ఇంపార్టెంట్, మాల్దీవుల దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్. గినియా ప్రధానమంత్రి డాక్టర్ ఇబ్రహీమా కసోరి ఫఫానా 10 రోజుల అధికారిక పర్యటన కోసమై భారతదేశం చేరుకోవడం జరిగింది. ఎన్ని రోజుల అధికారిక పర్యటన కోసమై? 10 రోజుల అధికారిక పర్యటన కోసమై. ఏ దేశం యొక్క ప్రధానమంత్రి? గినియా దేశం యొక్క ప్రధానమంత్రి. ఇతని యొక్క పేరు మనకి చాలా చాలా ఇంపార్టెంట్, డాక్టర్ ఇబ్రహీమా కసోరి ఫఫానా ఇతని యొక్క పేరు. సో ఇతను 10 రోజుల అధికారిక పర్యటన కోసమై ఇటీవల మన భారతదేశాన్ని చేరుకోవడం జరిగింది. సో ఈ గినియా అనేది మనం చూసినట్లయితే ఈ పశ్చిమ ఆఫ్రికాలో ఉండే ఒక దేశం. దీని యొక్క రాజధాని కోనాక్రి. అలాగే ఈ గినియా దేశం యొక్క కరెన్సీ గినియన్ ఫ్రాంక్. గినియా దేశం యొక్క ప్రధానమంత్రి ఇబ్రహీమా కసోరి ఫఫానా. చాలా చాలా ఇంపార్టెంట్, గినియా దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? ఇబ్రహీమా కసోరి ఫఫానా. ఇతను ఇటీవల మన భారతదేశానికి ఎన్ని రోజుల అధికారిక పర్యటన కోసమై రావడం జరిగింది? 10 రోజుల అధికారిక పర్యటన కోసమై ఇతను మన భారతదేశానికి రావడం జరిగింది. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని హైలైట్ చేస్తూ రాష్ట్రీయ ప్రథమ నమో సర్వోత్తమ్ మరాఠీ పుస్తకాన్ని ఆనంద్ దయోదర్ ఇటీవల రచించడం జరిగింది. సో ఈ మోడీ ప్రభుత్వం 2014 సంవత్సరంలో ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఈ నిర్ణయాన్ని హైలైట్ చేస్తూ ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. ఆ పుస్తకం పేరు రాష్ట్రీయ ప్రథమ నమో సర్వోత్తమ్. సో ఈ పుస్తకాన్ని ఏ భాషలో రచించారంటే దీన్ని మరాఠా భాషలో రచించడం జరిగింది. సో దీన్ని రచించింది ఆనంద్ దయోదర్. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. రాష్ట్రీయ ప్రథమ నమో సర్వోత్తమ్ అనే పుస్తకం దేనికి సంబంధించిందంటే మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైలైట్ చేస్తూ ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. సో ఈ పుస్తకం ఏ భాషలో రచించడం జరిగిందంటే దీన్ని మరాఠీ భాషలో రచించడం జరిగింది. అలాగే దీని యొక్క రచయిత ఎవరంటే ఆనంద్ దయోదర్ దీని యొక్క రచయిత. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మరియు ప్రస్తుత జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క సభ్యుడైన పినాకీ చంద్రబోస్ ఇటీవల భారతదేశం యొక్క మొట్టమొదటి లోక్పాల్గా నియమితులవడం జరిగింది. సో ఇక్కడ ఈ లోక్పాల్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, మన భారతదేశం యొక్క మొట్టమొదటి లోక్పాల్ కాబట్టి ఇతని యొక్క పేరు మనకి చాలా చాలా ఇంపార్టెంట్, పినాకీ చంద్రఘోష్. సో యాక్చువల్గా మనం చూసినట్లయితే అసలు లోక్పాల్ లోకయుక్త మనం వినే ఉంటాం, ప్రతిసారి కూడా ఇవి న్యూస్లో రావడం జరుగుతుంది. సో లోక్పాల్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఈ పరిపాలనా సంస్కరణల సంఘం ఏదైతే ఉందో దీన్ని ఈ సిఫార్సు ప్రకారంగా 1968 లోక్పాల్ బిల్ని మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంట్లో. సో ఆ తర్వాత 1968 నుంచి 2001 సంవత్సరం వరకు అనేక సార్లు ఈ బిల్లుని ఈ పార్లమెంట్లో ప్రవేశపెట్టినా సరే దాన్ని పార్లమెంటు ఆమోదించలేదు. ఎందుకంటే ఈ లోక్పాల్ అనేది మనం చూసినట్లయితే ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో ప్రధానమంత్రితో మొదలుకొని ఆ ముఖ్యమంత్రితో మొదలుకొని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా తన యొక్క అవినీతి ఆరోపణలు ఏవైతే ఉంటాయో వాళ్ళ మీద దర్యాప్తు చేసే అధికారం ఈ లోక్పాల్కి అలాగే రాష్ట్రాల్లో అయితే లోకయుక్తకి ఉంటుంది. సో అందువల్ల ఇది ఇప్పటి వరకు మనం చూసినట్లయితే 2001 వరకు ఇది ప్రవేశపెట్టినా సరే పార్లమెంట్లో ఆమోదం పొందలేదు. సో తర్వాత మనం చూసినట్లయితే ఈ అత్యున్నత స్థాయిలో ఈ అవినీతిని నిర్మూలించడానికి దాన్ని ఉద్దేశించి ఈ లోక్పాలు లోకయుక్త ఏర్పాటు బిల్లు ఏదైతే ఉందో దీన్ని 2011కి ఈ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆ తర్వాత మరలా 2013 డిసెంబర్ 18 మొట్టమొదటిసారిగా పార్లమెంట్ దీన్ని ఆమోదించడం జరిగింది. సో అయితే ఈ బిల్లుని రాజ్యసభ వచ్చేసి డిసెంబర్ 17, 2013 ఆమోదించడం జరిగింది. తర్వాత డిసెంబర్ 18 మనం చూసినట్లయితే లోక్సభ దీన్ని ఆమోదించడం జరిగింది. సో కాబట్టి 2013 ఈ లోక్పాల్ చట్టం అనేది రావడం జరిగింది. సో ఈ చట్టానికి ముందు మనం చూసినట్లయితే 2012-2013 ఆ సంవత్సరంలో దేశవ్యాప్తంగా కూడా ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమం అనేది జరిగింది. సో ఈ ఉద్యమం తర్వాత 2013 ఈ డిసెంబర్ 18 ఈ లోక్పాల్ బిల్లు అనేది పాస్ అవ్వడం జరిగింది. సో ఈ బిల్లు ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ కేంద్ర స్థాయిలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఒక లోక్పాల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ లోక్పాల్లో మనం చూసినట్లయితే దీంట్లో ఒక చైర్మన్ని అలాగే గరిష్టంగా 8 మంది సభ్యుల్ని
ఈ లోక్పాల్లో నియమించడం జరుగుతుంది. సో వీళ్ళ యొక్క పదవీ కాలం వచ్చేసి 5 సంవత్సరాలు ఉంటుంది, లేదా వీరికి 75 సంవత్సరాలు వచ్చే వరకు వీళ్ళు ఈ పదవిలో కొనసాగవచ్చు. సో వీరిని ఎవరు నియమిస్తారంటే, వీళ్ళని నియమించడం కోసంగా ఒక కమిటీ అనేది ఏర్పాటు అవుతుంది. ఆ కమిటీలో సభ్యులుగా ప్రధానమంత్రి, అలాగే లోక్సభ స్పీకరు, అలాగే ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉంటారో లోక్సభలో వాళ్ళు, అలాగే ఆ భారత ప్రధాన న్యాయమూర్తి కానీ, లేదా ఈ భారత ప్రధాన న్యాయమూర్తి ఆయన ఉండకపోయినా సరే అతని స్థానంలో ఏదైనా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తితో నియమించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ సభ్యులతో కూడిన ఒక కమిటీ అనేది ఏర్పాటవుతుంది. సో ఈ కమిటీ దీనికి సంబంధించి లోక్పాల్కి సంబంధించిన చైర్మన్ని కానీ, అలాగే దాంట్లో గరిష్టంగా 8 మంది సభ్యులను కానీ నియమించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ లోక్పాల్ అనేది ఉంటుంది. సో అలాగే లోకాయుక్త మనం చూసినట్టే, ఈ లోకాయుక్త చట్టం చేసిన మొట్టమొదటి రాష్ట్రం వచ్చేసి మన భారతదేశంలో ఒడిశా రాష్ట్రం. ఒడిశా రాష్ట్రం మొట్టమొదటిసారిగా 1970 ఈ లోకాయుక్త చట్టాన్ని చేయడం జరిగింది. కానీ 1983 ఈ లోకాయుక్త చట్టం అనేది ఒడిశా రాష్ట్రంలో అమల్లోకి రావడం జరిగింది. సో ఈ లోకాయుక్త చట్టాన్ని చేసిన మొట్టమొదటి రాష్ట్రం అంటే ఒడిశా రాష్ట్రం. కానీ లోకాయుక్త వ్యవస్థని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసి అమల్లోకి తెచ్చిన రాష్ట్రం అంటే మహారాష్ట్ర. ఎందుకంటే ఇది ఈ మహారాష్ట్ర వచ్చేసి లోకాయుక్త వ్యవస్థని 1971 ఏర్పాటు చేసి దాన్ని 1971 అమల్లోకి తీసుకురావడం జరిగింది. కానీ ఒడిశా రాష్ట్రం మనం చూసినట్టే 1970 ఇది లోకాయుక్త చట్టాన్ని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినా సరే దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది మాత్రం 1983. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్టే ఈ లోకాయుక్త వ్యవస్థని 1983 నవంబర్ 1వ తేదీన దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి లోకాయుక్త వచ్చేసి ఆవుల సాంబశివరావు. అలాగే ఈ లోకాయుక్తని రాష్ట్ర గవర్నర్, ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి నియమించడం జరుగుతుంది మన రాష్ట్రాల్లో అయితే. సో అలాగే మనం కేంద్రంలో అయితే చెప్పుకున్నాం, కేంద్రంలో అయితే దీనికి సంబంధించి ఒక కమిటీ అనేది ఏర్పడుతుంది ప్రధానమంత్రితో, అలాగే లోక్సభ స్పీకర్తో, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడితో, అలాగే భారత ప్రధాన న్యాయమూర్తి కానీ, లేదా ఆయన నియమించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కానీ ఒక కమిటీ అనేది ఏర్పడుతుంది. సో ఈ కమిటీ ఈ లోక్పాల్కి సంబంధించి చైర్మన్ని కానీ దాంట్లో సభ్యుల్ని కానీ నియమించడం జరుగుతుంది. కానీ రాష్ట్రాలకు వచ్చేసరికి లోకాయుక్తని రాష్ట్ర గవర్నరు హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి నియమించడం జరుగుతుంది. సో ఈ లోకాయుక్త యొక్క పదవీ కాలం కూడా 5 సంవత్సరాలు ఉంటుంది. సో ఈ లోక్పాల్ వ్యవస్థ లక్ష్యం ఏంటంటే, ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్న ఈ ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ అవినీతి కార్యకలాపాల విచారణ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో కాబట్టి మన భారతదేశం యొక్క 2013 ఈ లోక్పాల్ యాక్ట్ ఏర్పడినప్పటి నుంచి మన భారతదేశం యొక్క మొట్టమొదటి లోక్పాల్గా ఇప్పుడు పినాకీ చంద్రఘోష్ని నియమించడం జరిగింది. కాబట్టి ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇతను మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అలాగే ప్రస్తుత జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడిగా కూడా ఇతను పనిచేస్తున్నారు. సో ఇతను మన భారతదేశం యొక్క మొట్టమొదటి లోక్పాల్ పినాకీ చంద్రఘోష్. గోవా ముఖ్యమంత్రి మరియు మాజీ భారతదేశం యొక్క రక్షణ మంత్రి అయిన మనోహర్ పారికర్ ఇటీవల మార్చి 17వ తేదీన మరణించడం జరిగింది. సో ఇతను చాలా చాలా ఇంపార్టెంట్ మనం చూసినట్టే. యాక్చువల్గా ఇతను 1955 డిసెంబర్ 13 అప్పుడు పోర్చుగీస్ ఇండియా ఏదైతే ఉందో ఈ పోర్చుగీస్ ఇండియాలోని గోవాలోని మపూసాలో ఇతను జన్మించడం జరిగింది. సో తర్వాత ఇప్పుడు మార్చి 17 2019 ఇతను 63 సంవత్సరాల వయసులో గోవాలోని పనాజీలో ఇతను మరణించడం జరిగింది. సో ఇతను యాక్చువల్గా మనం చూసినట్టే ఇతను గోవా యొక్క ముఖ్యమంత్రిగా 2000 నుంచి 2005 వరకు మొట్టమొదటి టర్ము ఇతను గోవా ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. తర్వాత 2012 నుంచి 2014 వరకు రెండవసారి ఇతను గోవా ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. సో ఈ 2014 నుంచి 2017 వరకు ఈయన మన భారతదేశం యొక్క రక్షణ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మరలా 2017 మార్చి 14 నుంచి ఇటీవల మార్చి 17 2019 ఇతను మరణించే వరకు కూడా గోవా యొక్క ముఖ్యమంత్రిగా 3వ సారి ఇతను పనిచేయడం జరిగింది. సో 3 సార్లు ఇతను గోవా యొక్క ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. సో ఈ టర్మ్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇతను రక్షణ మంత్రిగా ఎప్పుడు పనిచేశారంటే 2014 నుంచి 2017 వరకు ఇతను భారతదేశం యొక్క రక్షణ మంత్రిగా పనిచేయడం జరిగింది. సో ఇతను ఇటీవల మార్చి 17 2019 తన యొక్క 63 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. మనోహర్ పారికర్. యోనిక్స్ స్విస్ ఓపెన్ 2019 పురుషుల సింగిల్స్ విజేతగా చైనా దేశానికి చెందిన షి యుకి నిలవడం జరిగింది. సో ఇతను మన భారతదేశం యొక్క బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన బి సాయి ప్రణీత్ మీద విజయం సాధించి యోనిక్స్ స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2019 పురుషుల సింగిల్స్ విజేతగా నిలవడం జరిగింది. యోనిక్స్ స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2019 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? చైనా దేశానికి చెందిన షి యుకి. దీంట్లో రన్నర్ అప్ వచ్చేసి మన భారతదేశానికి చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ బి సాయి ప్రణీత్. సో ఇక్కడ
యోనిక్స్ స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2019 ఎక్కడ జరుగుతుందంటే ఇది స్విట్జర్లాండ్లోని బేసెల్లో జరుగుతుంది. సో ఈ ప్లేస్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ విజేత మెర్సిడెస్ ఫార్ములా 1 డ్రైవర్ అయిన వాల్టేరీ బోటాస్. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ విజేత ఎవరు? మెర్సిడెస్ ఫార్ములా 1 డ్రైవర్ వాల్టేరీ బోటాస్. సో దీంట్లో రెండవ ప్లేస్లో వచ్చేసి ఈ మెర్సిడెస్ యొక్క డ్రైవర్ అయిన లూయిస్ హ్యామిల్టన్ రావడం జరిగింది. మూడో ప్లేస్లో వచ్చేసి రెడ్ బుల్ యొక్క డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మూడో ప్లేస్లో రావడం జరిగింది. మొదటి ప్లేస్లో వచ్చేసి మెర్సిడెస్ ఫార్ములా 1 డ్రైవర్ అయిన వాల్టేరీ బోటాస్, రెండో ప్లేస్లో మెర్సిడెస్ ఫార్ములా 1 డ్రైవర్ అయిన లూయిస్ హ్యామిల్టన్ రెండో స్థానంలో, మూడో స్థానంలో వచ్చేసి మ్యాక్స్ వెర్స్టాపెన్, ఇతను రెడ్ బుల్ యొక్క డ్రైవర్, ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ విజేత 2019 విజేత. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. భారత సైన్యం మరియు 16 ఆఫ్రికన్ దేశాల మధ్య మొత్తం 10 రోజుల పాటు ఇండియా ఆఫ్రికా ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సైజ్ 2019 మార్చి 18 నుంచి మార్చి 27 వరకు మహారాష్ట్రలోని పూణేలో దీన్ని నిర్వహించున్నారు. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మనం చూసినట్టే ఇండియా ఆఫ్రికా ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సైజ్ 2019 దీన్ని ఎక్కడ నిర్వహించున్నారు? మార్చి 18 నుంచి మార్చి 27 వరకు. సో దీన్ని ఎక్కడ నిర్వహించున్నారంటే మహారాష్ట్రలోని పూణేలో దీన్ని నిర్వహించున్నారు. సో దీంట్లో మన భారతదేశం యొక్క సైన్యంతో పాటుగా 16 ఆఫ్రికన్ దేశాల యొక్క సైన్యాలు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇండియా ఆఫ్రికా ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సైజ్ 2019 ఇది మిలిటరీ ఎక్సైజ్. మహిళా యూరోపియన్ టూర్ గెలిచిన రెండవ భారత మహిళా గోల్ఫర్గా దీక్షా దాగర్ ఇప్పుడు గుర్తింపు పొందడం జరిగింది. సో యాక్చువల్గా మనం చూసినట్టే ఈ మహిళల యూరోపియన్ టూర్ గోల్ఫ్ టోర్నమెంట్ ఏదైతే ఉందో దీంట్లో మొట్టమొదటి భారతీయ మహిళ వచ్చేసి అదితి అశోక్. సో ఈమె తర్వాత ఈ మహిళల యూరోపియన్ టూర్ గెలిచిన రెండవ భారత మహిళా గోల్ఫర్గా ఇప్పుడు దీక్షా దాగర్ గుర్తింపు పొందడం జరిగింది. మొట్టమొదటి మహిళ వచ్చేసి అదితి అశోక్, రెండవ మహిళ దీక్షా దాగర్. న్యూఢిల్లీలో జరిగిన నమస్తే థాయిలాండ్ ఫెస్టివల్ యొక్క 3వ ఎడిషన్, ఎన్నో ఎడిషన్ ఇది 3వ ఎడిషన్. సో ఈ నమస్తే థాయిలాండ్ ఫెస్టివల్ అనేది ఈ థాయిలాండ్ దేశానికి మన భారతదేశానికి రెండింటికి మధ్య ఈ కల్చరల్ రిలేషన్స్ అనేవి పెంపొందించడం కోసంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. సో ఇటీవల దీని యొక్క 3వ ఎడిషన్ని మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. థాయిలాండ్ దేశం యొక్క రాజధాని బ్యాంకాక్, థాయిలాండ్ దేశం యొక్క కరెన్సీ థాయ్ బట్. జర్మనీలో పెద్ద బ్యాంకులు డచ్ బ్యాంక్ అలాగే కామర్స్ బ్యాంక్ రెండు కూడా విలీనం ద్వారా అతి పెద్ద బ్యాంకుగా ఏర్పాటు చేయాలని చెప్పేసి సన్నాహాలు జరుగుతున్నాయి. సో ఈ జర్మనీ దేశంలో మనం చూసినట్లయితే అతి పెద్ద బ్యాంకులు డచ్ బ్యాంకు అలాగే కామర్స్ బ్యాంకు, సో ఇవి రెండు ఇప్పుడు విలీనం కావాలనుకుంటున్నాయి. సో ఇవి రెండు కనుక విలీనమైనట్లయితే యూరప్ ఖండంలోనే అతిపెద్ద బ్యాంకుగా ఈ డచ్ బ్యాంకు కామర్స్ బ్యాంకు విలీనమైన బ్యాంకు నిలవడం జరుగుతుంది. మార్చి 18 నుంచి మార్చి 20 వరకు ఢిల్లీలో జరగనున్న ప్రపంచ ఉర్దూ సమ్మేళనం, ప్రపంచ ఉర్దూ సమ్మేళనాన్ని మార్చి 18 నుంచి మార్చి 20 వరకు మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో నిర్వహించనున్నారు. కీర్తిలాల్ డైరెక్టర్ సీమా మెహతాకి నారీశక్తి పురస్కారాన్ని అందజేయడం జరిగింది. సో ఈ కీర్తిలాల్ ప్రముఖ ఆభరణాల సంస్థ యొక్క డైరెక్టర్ అయిన సీమా మెహతాకి 2018 సంవత్సరానికి గాను నారీశక్తి పురస్కారాన్ని మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇటీవల రాష్ట్రపతి భవన్లో ప్రదానం చేయడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి మన తెలుగు ఆస్పిరెంట్స్కి ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మాట్లో మేము మీకు అందజేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి ఈ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా మీరు ప్రతిరోజు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వచ్చు. అలాగే తప్పకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ లైవ్ క్విజ్ ఎవ్రీడే 6 PM మీకు వేమా డైలీ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో తప్పకుండా లైవ్ క్విజ్ని కూడా అటెంప్ట్ చేయండి. సో ప్రతిరోజు మీకు సోమవారం నుంచి శనివారం వరకు ఈ లైవ్ క్విజ్ అనేది ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.